బాలల దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూరల్ పరిధిలోని మచ్చకాలనీలో ఎంపీపీ స్కూల్లో బాలల హక్కులపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ప్రధాని చాచా నెహ్రూ గురించి, బాలల హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సివి జయలక్ష్మి పాల్గొని వికసిత ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండన్ వ్యవస్థాపకురాలు సూలం లక్ష్మీదేవి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వికిస్త ఫౌండేషన్ చైర్మన్ సూలం లక్ష్మీదేవి గురించి చెప్పాలనుకుంటున్నాను. 2018లో స్టార్ట్ చేసింది లక్ష్మి. అంచెలంచెలుగా ఎంతో నిజాయితీగా, కల్మషం లేకుండా, ఎంతో స్వార్థం లేకుండా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం లేకుండా కూడా, స్వలాభం లేకుండా ఇలాంటి కార్యక్రమం చేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతూ ఉన్నారు మనకి. ఆ అమ్మాయి తను నాకు ఏమి చేతగాదు మేడం అని చాలాసార్లు అంటుంది, కానీ ఇలా చెప్పేవాళ్ళే ఎంతో చేయగలుగుతారు అనేది నేను లక్ష్మిని ఈ సందర్భంగా అది పొగుడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది, అన్నీ ఇక్కడే కాదు కడపలో కూడా చేసింది. ప్రతి ఒక్కరిని ఎన్నో సంస్థలు స్థాపించింది, ఎంతో పట్టుదల ఉంది. అంటే ప్రతి పక్కన వాడిని బాగు చేయాలనే ఆలోచన ఇప్పుడు చాలామందికి తక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది. ముడి సరుకులు కూడా వీళ్ళే, ఈ సంస్థ వాళ్ళే పంపిస్తారు ఇంటికి. అక్కడ ఆ ముడి సరుకులతో ఎవరికి తోచినది వాళ్ళు ఏది చేయగలిగితే, అంటే అప్పడాలు, ఈ వడియాలు, కర్జికాయలు, జంతికలు, అలా ఎవరికి తోచింది వాళ్ళు అంత చేసి మళ్ళీకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఒక కొరియర్ బాయ్ని పంపించి అవి తెప్పించుకుంటారు. దానికి చేసిన దానికి 20-30% వరకు వాళ్ళు ప్రాఫిట్స్ వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటిది ఈ అవకాశం ఈ కరోనా టైంలో చాలామందికి పనులు లేవు. సో లేడీస్కి ఇది చాలా మంచి అవకాశం, ఇంట్లో నుంచే మంచిగా సంపాదించుకునేదానికి, వాళ్ళ ఎబిలిటీస్ కూడా డెవలప్ చేసుకునేదానికి చాలా మంచి అవకాశం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ విస్తా ఫౌండేషన్ వాళ్ళు చాలా పెడుతూ ఉన్నారు. ఇంకొకటి, ఈ చిల్డ్రన్స్ డే కూడా ఈ ఇంత కరోనా టైంలో కూడా దీనికి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ పిల్లలకు ఆ కరోనా వైరస్ మీద కూడా కొంచెం అవగాహన కల్పిస్తూ నెహ్రూ గారి గురించి, చిల్డ్రన్స్ డే గురించి చెప్తూ మంచి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తున్నాను.